తెలుగు సోదరి సోదరులకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనుచరులందరూ ఈ ఒక్క వీడియోని చూస్తే మరలా మీ జీవితంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్కి కానీ ఓటు వేయరు ఉన్నవారందరూ బయటకు వచ్చేస్తారు బాగా మనోనేత్రాలు విప్పి ఈ వీడియో చూడండి ఎందుకంటే నామా నాగేశ్వరరావు గారు సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో పిల్లర్సు చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు వారు విడిచిపెట్టి బీజేపీ టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు వేల కోట్లు ఆస్తుండి కూడా చంద్రబాబు నాయుడు గారంత మోసగాడు పుట్టలేదు పుట్టబోడు అని వారందరూ ఎందుకు నాతో చెప్పారు బాలయోగి గారు ఫార్మర్ స్పీకరు అప్పుడు ఎర్రం నాయుడు గారు లాల్జన్ బాషా గారు వణికిపోయి వణికిపోయి నాకు సపోర్ట్ చేసినప్పుడు చెప్పారు సార్ మమ్మల్ని ఆయన చంపేస్తారు లేదా పార్టీ నుంచి తొలగిస్తారు అది నిజంగా జరిగిన యాక్సిడెంట్లా చేయించారా యాక్సిడెంట్లీ ఎవరైనా ఇన్వెస్టిగేషన్లు పూర్తిగా చెయ్యాలి చెయ్యలేదు నేను ఎంతో వేదనతో బాధతో ప్రార్థనతో ఈ వీడియో చేస్తున్నాను మనస్సును చంపుకొని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఎంతో ప్రాణం ఒకప్పుడు ముప్పై సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ముప్పై సంవత్సరాల క్రిందట తర్వాత ముఖ్యమంత్రి అవగానే నా మీటింగ్లకి రావడం చారిటీ సిటీ హోటల్కి రావడం దేశ నాయకుడిగా ఇప్పుడంటే ఫార్మర్ ముఖ్యమంత్రి ఎవరు పట్టించుకోవట్ల అందరూ విడిచిపెట్టేశారు ఒక దేశ నాయకుడిగా ఉండటానికి కారణం ఎవరు టీడీపీ నాయకులందరికీ తెలుసు ఆయన ఎంత మోసగాడో నేను ఒక పర్సెంటే చెప్తా దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక వన్ అవరు టీవీ నైన్లోనా ఎన్టీవీలోనా టీవీ ఫైవ్లోనా ఏబిఎన్లోనా ఏ ఛానల్లోనైనా ఒక్క అవర్ డిబేట్కి నాతో రమ్మనండి ఎందుకు ఇరవై రెండు సార్లు వచ్చి నా పాద పూజ చేసిన ఆశీర్వాదాలు తీసుకున్నారు నా ద్వారా ఎన్ని లాభాలు పొందారు రాజకీయంగా అన్ని విధాలుగా అవన్నీ నేను చెప్పను చెప్తే గంటలు సరిపోవు అయితే ఆయనకి తన సొంత కొడుకు తప్ప లోకేష్ తప్ప ఎవ్వరి మీద అభిమానం లేదు కులం మీద కానీ ఒక విషయం చెప్పకూడదనుకున్నాను చెప్తున్నాను పేరు చెప్పను ఒక మంచి యాక్టర్ వంద సినిమాల్లో యాక్ట్ చేశాడు మార్చి పంతొమ్మిది వచ్చి ఢిల్లీలో నన్ను కలిశారు ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఎంతో సపోర్ట్ చేసి రాత్రనక పగలనక పది సంవత్సరాలు తిరిగి ఆయన ఎంతో కష్టపడితే ఆయనకు ఒక అన్యాయం తెలంగాణ గవర్నమెంట్ చేస్తే కనీసం అరెస్ట్ చేసి ఆడుకుంటుంటే ఆయన్ని కనీసం పట్టించుకోలేదు ఎంతో ఏడ్చుకుంటూ ఆయన అన్నాడో మాట సార్ ఆయనంత నీతి నిజాయితీ లేనివాడు ఒకడు ఉండడండి ఎన్టీ రామారావు గారు మా కులానికి ఒక దైవం అండి మహాత్మా గాంధీ ఎలాగో మహాత్మా ఎన్టీఆర్ అండి ఆయన్నే వెన్నుపోటు పొడిచి నాశనం చేసి మోసం చేసి అబద్ధాలు చెప్పి ఎంతో అన్యాయం చేశాడండి పాలుగారు మీరు మీకు ఆయ మీరు ఆయనకి దైవం మిమ్మల్ని నేనా పట్టించుకున్నాడా నిజంగా ఆయనకి నీతి నిజాయితీ ఉంటే టీడీపీ పార్టీ స్థాపించిన జూనియర్ ఎన్టీ రామారావు గారు మనవుడు జూనియర్ ఎన్టీఆర్కి ఆయన కొడుకైన బాలకృష్ణకి ఇచ్చేమనండి పార్టీని తండ్రి కొడుకులు ఇద్దరూ రిజైన్ చేసి నీతి న్యాయం ఒక్క పర్సెంట్ ఉంటే ఈ మధ్యనే ఈటీవీ రామోజీరావు గారికి టీవీ ఫైవ్ నాయుడు గారికి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఎన్టీవీ చౌదరి ఓనర్ గారికి ఫోన్లు చేసి పాలుగారికి కవరేజ్ ఇవ్వద్దని చెప్పారట మరి అందుకేమో నిన్న ఎంతో పెద్ద మీటింగ్ జరిగితే ఎవరు లైవ్ ఇవ్వలే ఆశ్చర్యం కలుగుతుంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన హైదరాబాద్ అమీర్పేట ఆఫీసులో ప్రజాశాంతి పార్టీలో చేరితే ఒక పెద్ద లీడరు అంతకన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు మన దేశంలో అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రోషే గారు మాలా మాదిగా లీడర్సు దేశానికి లీడర్సు బ్రాహ్మణులు కమ్మాసు రెడ్డీసు కాపుసు బీసీఎస్ అందరూ వారిని గౌరవిస్తారు వారు జాయిన్ అయితే టీవీలకి చెప్పి ఆ టీవీ ఫైవ్ నాయుడు అయితే నాకు ఎంతో శిష్యుడు కనీసం వన్ మినిట్ కవరేజ్ కూడా ఆయన చేయట్లే భయం పడిపోతున్నాడు ఒక్కసారి ఆలోచించండి మీ ఓనర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆయనకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ఎవరు పైన దేవుడైతే నేను కాదా రెండు వేల పద్నాలుగులో వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్తో ఆయన గెలిచారంటే పద్దెనిమిది సభలు పెట్టి అనేక డబ్బులు ఖర్చు పెట్టి రిస్క్ తీసుకొని లక్ష కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తానని ఇనుకు ఓటేస్తారా లక్ష కోట్లు దోచుకున్న జగన్కు ఓటేస్తారా అని నేను చెప్పా పాప మా జగన్ ముఖ్యమంత్రి ఆకపోవడానికి కారణం నేనే అని ఆ పెద్దలందరూ ఇంక్లూడింగ్ నామా నాగేశ్వరరావు టీడీపీ వైస్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి గారు లీడర్స్ అందరూ ఎంతో గ్రేట్ఫుల్గా ఉంటే ఆయన వచ్చి ఎలక్షన్ ముందు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఐదుని వేల మంది బిషప్ లీడర్స్ ఉంటుంటే పాలుగారు మీ పీస్ మిషన్ రెస్టోర్ చేస్తానని ఏం చేశారు ఈ రోజుకి రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఐదు నుంచి ఒక్క ఒక్కసారి కాల్ చేయలేదు సరికదా రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారులో నిత్య నరకం చూపించారు మా ప్రాపర్టీలు సుప్రీంకోర్టు వరకు వెళ్తే నామా నాగే ఆయన ఎవరు ఎల్ నాగేశ్వరరావు గారట కమ్మ క్యాస్ట్కి చెందిన ఒక జడ్జ్ అంట నాకు తెలీదు నిజమెంతో అబద్ధమెంతో ఆయనకి చెప్పించారట మనకు విరుద్ధంగా ఆర్డర్ ఇచ్చి రానికి ప్రాపర్టీలు చేయడానికి నేను ఆశ్చర్యపోయాను వెంటనే అక్కడ వెంకటేశ్వర్లని ఒక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆర్డీఓ వైజాగ్లో ఆయన కూడా కమ్మేనంట చట్టవిరుద్ధంగా ఆర్డర్లు ఇచ్చి రాణికి ప్రాపర్టీలు ఇచ్చి రాణి ఎవరు మా అన్నయ్యని చంపి చంపించిన దుష్టుుర్మార్గాలు సొంత కొడుకు అరెస్ట్ అయిపోయాడు మూడో రోజునే అయినా నేను క్షమించేశా ఇంకెన్ని ఘోరాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు నా పట్ల నీతి నిజాయితీ చేయలేదు సరికదా మా నాన్నగారు కారు ఎవడో అశోక్ అమ్మిస్తే పోలీసులను పంపించి చిత్రహింస చేసి ఎనభై ఆరు సంవత్సరాలు ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో చెప్తున్నా ఆ కారు ఎత్తుకొని వెళ్ళిపోయారు కలెక్టర్లని పోలీసుల్ని వాడుకొని చిత్రహింస పెట్టారు చివరకు మా నాన్నగారు వెళ్ళారు బిషప్ ఆర్చిబిషప్ సత్య గోవింద శీలన్ గారు నేను మన పార్టీ జనరల్ సెక్రటరీ గారు మీరు చూశారు మన ఫేస్బుక్లో అందుకే అందరూ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో చేరండి వంద మందిని చేర్పించండి ఈసారి ప్రజాశాంతి పార్టీ వస్తుంది ఇంకా ఎన్ని చెప్పారంటే లిస్ట్ చెప్తే ఆశ్చర్యపోతారు మీరు మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ముప్పై ఎనిమిది పేర్లు కరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినట్టు ఫ్రేమ్ చేసి మేమేమో ఏరోప్లేన్ గుర్తడితే హెలికాప్టర్ గుర్తిప్పించి ఆ ఫ్యాన్కి కనెక్షన్ ఉన్నట్టు పెట్టి ఎంత మోసం చేస్తుంటే ఈ మూర్ఖులు కొందరు విజయసాయిరెడ్డి ఉన్నాడు ఆడ మూర్ఖుడు మేము జగన్కి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాం అంటాడు ఆయన ఆయన ఒక మూర్ఖుడు నేను ఆ రోజే చెప్పాను ఆయనకి కృష్ణరాజు గారు నేను ఉన్నారు నర్సాపురి ఎంపీ కృష్ణరాజు గారికి దమ్ముంటే మనం కోర్టుకి వెళ్దాం నాకు మీరంటే ఎంతో ప్రేమ ఆలోచించండి ఓనర్స్లారా కమ్మరాజ్యంలో కడపరెడ్డిలోనే ఒక పనికిమాలోడు మూవీ తీస్తే ఆ మూవీ ఆపటానికి నేను వెళ్ళాను కోర్టుకి రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ముందు చౌదరి జడ్జి గారు దానికి తీర్పునివ్వనంటే తర్వాత వెలమ జడ్జి గారు ఇవ్వనంటే తర్వాత రెడ్డి జడ్జి గారు ఇవ్వనంటే తెలంగాణ చీఫ్ జస్టిస్ వారి ద్వారా కూడా వెళ్ళి న్యాయం చేసి ఇక ఖమ్మాసిన ఇలా ఇన్సల్ట్ చేయకూడదు రెడ్డీస్ మధ్య కమ్మాస్ మధ్య ఫైట్ పెట్టకూడదని నీతి నిజాయితీ కలిగి టెన్త్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మొన్న పోస్ట్ పోన్ చేయడానికి ఏప్రిల్లో హంగర్ స్ట్రైక్స్ చేసి నాతో ఉంటే తన తల్లి చనిపోయింది అదే సమయంలో కరోనాతో మీ అందరి కొరకు నేను పోరాట చేయలేదా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారంటే వదిలేయండి పాపం ఆయనకు అనుభవం లేదు రెండు సంవత్సరాల్లో ఆయన అప్పులు రెండు లక్షల కోట్లు చేసి ఇంకా చేయలేకపోతున్నారు ఆయనకి నిజంగా తెలివితేటలుంటే ఇప్పుడైనా నన్ను పిలిచి కేసీఆర్ గారు పిలిచి ఒక్క సమిట్ పెడితే మోదీ గారి ద్వారా వంద మంది బిలియనేర్లు తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అప్పులు తీర్చేసి అభివృద్ధి చేస్తానని చెప్పాను ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి నాకెందుకు ఇంత బాధ రైతుల ఆత్మహత్య నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది నూటికి ఎనభై శాతం ఏ పార్టీ లేక ఇంకా టీడీపీలో చిన్న చిన్న బచ్చా ఉన్నారు అందుకే మొన్న పెద్దిరెడ్డి గారు కూడా బయటకు వచ్చేసారు ముత్తు ముత్తుకుపల్లి నరసింహులు వచ్చేసారు పెద్దలు వచ్చేసారు బయటకు ఇంకెవరు లేరు నాయుడు గారు చెప్పిన మాటలు నేను చెప్తే ఇప్పుడు ఇంకా వాళ్ళ తమ్ముడును కొడుకు బుద్ధి లేక ఆ పార్టీలో ఉన్నారు గతి లేక ఇంకో పార్టీ లేక ఆంధ్రాలో రెండే రెండు పార్టీలు ఉన్నాయి తెలంగాణలో మూడే మూడు పార్టీలు ఉన్నాయి అందుకనే ప్రత్యామ్నాయంగా తెలంగాణలో ఆంధ్రాలో నలభై రెండు ఎంపీ సీట్లు ఎమ్మెల్యేలు గెలిపించటానికి మీలాంటి వారందరూ ముందుకొస్తే ఈ టీవీ ఓనర్స్ అందరూ ఒక్క అవకాశం చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాల అవకాశం ఇచ్చారు ఏమైనా చేశాడు ఆయన నేను చేసిన అభివృద్ధి ఆయన నేను బిల్ గేట్స్ని బిల్ క్లింటన్ని తీసుకొస్తే ఆయన ముఖ్యమంత్రి నైంటీ ఫైవ్ ఆగస్టులో అయ్యారు ఎయిటీ నైన్ నుంచి నేను తీసుకొచ్చాను నేను ఆయనకు అభివృద్ధి చేశాను రాష్ట్రాలను అభివృద్ధి చేశాను పట్టణాలను అభివృద్ధి చేశాను లక్షల కోట్లు ప్రపంచంలో వందల వేల కోట్లు దేశానికి ఇప్పించారు ఆయన క్రెడిట్ తీసుకుంటాడు ఇంకొకరు క్రెడిట్ తీసుకుంటాడు అది కాదు మనకు కావలసింది ఎవరు క్రెడిట్ అన్నది కన్నీరు తొడవాలి ప్రజలకు ఉద్యోగాలు రావాలి మహిళల కన్నీరు తొడవాలి బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలి నీతి న్యాయం జరగాలి చూడండి కొన్ని పాయింట్స్ చెప్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు చాలా 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 నిన్న అంటాడు ఆయన నాకు ఇల్లు లేదు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బుక్కు రాసి ఆరు లక్షల కోట్లు ఉందని రుజువు చేస్తే ఇప్పటి వరకు దాని మీద ఎందుకు నేను కేసు పెట్టలేదు ఆయన ఎందుకు రిపోర్ట్లు చేయలేదు ఆయనకి ఇల్లు లేదు నిజమే ఎన్ని లక్షల కోట్లు ఆస్తుందో ఇన్వెస్టిగేషన్ చేస్తే దుబాయ్లో హాంకాంగ్లో ఇప్పుడు ముప్పై ఐదు వేల ఎకరాలు ముప్పై ఐదు ఎకరాలు కాదు ముప్పై ఐదు వేల ఎకరాలు రైతులు ఫ్రీగా ఇచ్చేసారు ఎట్ కాస్ట్ కొడకి బిలో కాస్ట్కి ఎవరు కొనుక్కున్నారు దాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఆ దాన్ని క్యాన్సిల్ చేశారు మొర్ఖత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ రాట్లా రైతులకు అన్యాయం చేయకూడదు నిరుపేదలకు అన్యాయం చేయకూడదు కానీ ఈయన బినామీ పేర్లు ఎన్ని బినా జనార్దన్ మాకు కాల్ చేసి మాతో నా విజయ్తో అరే మీరు కూడా ఒక వంద వెయ్యి ఎకరాలు మీ పేరును పెట్టుకోండి ఈరోజు లక్ష రూపాయలు కొనుక్కోండి రేపు పది కోట్లు అయిపోద్ది ముప్పై ఐదు వేల ఎకరాలు పది కోట్లు అంటే మూడున్నర లక్షల కోట్లు ఏంటి ఈ మోసం ఏంటి ఈ కుట్ర ఏంటి ఈ అవినీతి రెండు పార్టీల్లో దోపిడీలు దౌర్జన్యాలు కొట్టుకోడాలు తిట్టుకోడాలు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన లక్షల కోట్ల ఆస్తిని కాపాడుకోవడానికి నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేయడానికి లేదంటే ఎన్టీ రామారావుగా అచ్చు ఆయనలాగా ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ నేను ఎప్పుడూ ఒకసారి చూశాను ఎయిర్పోర్ట్లో పదిహేను సంవత్సరాల క్రిందట ఆయన రిసీవ్ చేసేవాడికి వంద రెండు వందల మంది వస్తే మా బ్రదర్ పదిహేను వేల మందితో ఎయిర్పోర్ట్కి వచ్చారు ఎవరు అని అడిగారట అప్పుడు ఆయన మా బ్రదర్ నాకు పరిచయం చేశారు ఆయన కరెక్ట్గా ఎన్టీ రామారావులో ఉంటాడు ఆయన ఏ ఆయన ఎందుకు చేయకూడదు నామా నాగేశ్వరరావు పెద్దిరెడ్డి గారు ఉంటుండకు రెండు వేల పన్నెళ్లు ఏమన్నారు జూనియర్ ఎన్టీఆర్కి రెండు పర్సెంట్ ఓట్ బ్యాంక్ లేదండి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారా లేదా నామా నాగేశ్వరరావుని టీడీపీ వైస్ ప్రెసిడెంట్ ఫార్మర్ పెద్దిరెడ్డి గారిని కనుక్కొండు ఎక్స్ మినిస్టర్ని టీడీపీ మినిస్టర్ని నేను పుట్టి ఒక అబద్ధం ఆడలే ఆడను చేయమనండి తండ్రి కొడుకులు రిజైన్ చేయమనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వెన్యూ